हेलो फ्रेंड्स, वेलकम टू दीप्ति जब अपडेट चैनल। फ्रेंड्स ఇప్పుడైతే వచ్చేసి ఈ వీడియోలో మీ అందరికి తెలుసు ఇప్పుడు నుంచి నాన్ టీచింగ్ పొజిషన్స్ లో పర్మనెంట్ నోటిఫికేషన్ అయితే వచ్చింది గ్రూప్ ఏ గ్రూప్ బి గ్రూప్ సి పొజిషన్స్ కి। చాలా మంది అయితే మమ్మల్ని సెపరేట్ సెపరేట్ అప్లికేషన్ ఫామ్ చేయండి అక్కనైతే అడుగుతున్నారు। నేను ఆల్రెడీ గ్రూప్ సి అప్లికేషన్ ఫామ్ స్టెప్ బై స్టెప్ క్లియర్ గా చెప్పాను, గ్రూప్ ఏ ఆల్రెడీ చెప్పాను ఫ్రెండ్స్ అప్లికేషన్ ఫామ్ తో డీటెయిల్ నోటిఫికేషన్ తో పాటు చెప్పాను। ఇప్పుడు గ్రూప్ బి అప్లికేషన్ ఫామ్ అయితే ఫోకస్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో, అలాగే గ్రూప్ బిలో ఏమేమి పొజిషన్స్ ఉంటాయో కూడా క్లియర్గా అయితే చెప్తాను, చెప్పి అప్పుడు అప్లికేషన్ ఫామ్కి అయితే వెళ్తాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే వచ్చేసి ఈ వీడియోలో ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి మాకైతే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మేమైతే చాలా జెన్యున్ ఇన్ఫర్మేషన్స్తో వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాము, మీరు మీ సబ్స్క్రిప్షన్ అండ్ లైక్స్ అనేవి మిమ్మల్ని చాలా మోటివేట్ అయితే చేస్తున్నాయి. మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా మన వీడియోస్ అయితే షేర్ చేసుకోండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఆర్మీ పబ్లిక్ స్కూల్ 9 మినిట్స్ ఎగువ అయితే పెట్టాము, అలా ప్రతిదీ చాలా అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే మీకైతే తెలియచేస్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి గ్రూప్ సి అప్లికేషన్ ఫామ్ అయితే పెట్టాము, అలాగే డీటెయిల్ నోటిఫికేషన్ కూడా ఇప్పుడు నాన్ టీచింగ్ నోటిఫికేషన్లో గ్రూప్ ఏ అప్లికేషన్ ఫామ్ అయితే కవర్ చేశాను ఫ్రెండ్స్. అలాగే యాదాద్రి నరసింహస్వామి టెంపుల్లో జాబ్స్ అయితే ఉన్నాయి, ఇలా ప్రతిదీ తెలియచేస్తున్నాము షార్ట్స్ రూపంలో కూడా, ఎప్పటికప్పుడు జెన్యున్ ఇన్ఫర్మేషన్ అయితే తెలియచేస్తున్నాము. అలాగే కమ్యూనిటీ పోస్టుల ద్వారా కూడా పేపర్ కటింగ్ నోటిఫికేషన్స్ ఏమన్నా వాటిని కూడా తెలియచేస్తున్నాం ఫ్రెండ్స్. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే చూసుకుని అయితే అప్లై అయితే చేసుకోండి. ఇప్పుడైతే వచ్చేసి ఈ వీడియోలో గ్రూప్ బి అప్లికేషన్ ఫామ్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ గ్రూప్ బి అప్లికేషన్ ఫామ్ మీరు క్లిక్ చేయడం తోటే ఇలా అయితే కనిపిస్తుంది. సో ఒకసారి అయితే పొజిషన్స్ అయితే చూద్దాం ఫ్రెండ్స్, ఏమేమి పొజిషన్స్ ఉన్నాయి గ్రూప్ బిలో అనేసి. సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్, పర్సనల్ అసిస్టెంట్, ప్రొఫెషనల్ అసిస్టెంట్, అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్, జూనియర్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్, సెక్యూరిటీ ఆఫీసర్ పొజిషన్, ప్రైవేట్ సెక్రటరీ టు ప్రోవీసీ, హిందీ ట్రాన్స్లేటర్ పొజిషన్, స్టాటిస్టికల్ అసిస్టెంట్, ఇలా పొజిషన్స్ అయితే ఉన్నాయి. టోటల్ 21 పొజిషన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ గ్రూప్ బిలో అయితే వచ్చేసి. ఇప్పుడు అప్లికేషన్ ఫామ్ని అయితే క్లియర్గా అయితే చూద్దాము. అప్లికేషన్ ఫామ్ ఫర్ గ్రూప్ బి నాన్ టీచింగ్ పోస్ట్ ఫర్ అపాయింట్మెంట్ అండర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అని చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ని అయితే పేస్ట్ అయితే చేయండి. నేమ్ ఆఫ్ ద పోస్ట్ అప్లైడ్ ఫర్, మీరు ఏ పోస్ట్కి అప్లై చేద్దాం అనుకుంటున్నారో ఆ పోస్ట్ నేమ్ రాసి, గ్రూప్ ఆఫ్ ద పోస్ట్ అంటే అది గ్రూప్ ఏలో ఉందా, గ్రూప్ బిలో ఉందా, గ్రూప్ సిలో ఉందా రాయండి. అలాగే ఫీ పర్టికులర్స్, సో మీరు దీనికైతే డీడీ తీయాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. డీడీ తీసిన తర్వాత ఆ డీడీ నెంబరు, డేటు, అమౌంట్, నేమ్ ఆఫ్ ద బ్యాంక్, డీడీ ఇష్యూయింగ్ బ్రాంచ్ అడ్రస్ అయితే రాయండి. నేమ్ ఆఫ్ ద అప్లికెంట్ ఇక్కడ మెన్షన్ చేయండి. బ్లాక్ లెటర్స్ అంటే క్యాపిటల్ లెటర్స్లో రాయాలి. ఇక్కడ జెండర్ మేలా ఫీమేలా ట్రాన్స్ జెండరా రాయండి. మీ ఫాదర్ నేము, మదర్ నేమ్ అయితే మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. మీ డేట్ ఆఫ్ బర్త్, డే, మంత్, ఇయర్ అయితే రాయండి ఫ్రెండ్స్. ఇక్కడైతే వచ్చేసి ఫీ అయితే వచ్చేసి నార్మల్ జనరల్ కేటగిరీ వాళ్ళకి అయితే 1000 రూపీస్ అయితే ఉంది. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి వాళ్ళకైతే ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే ఏమీ లేదైతే ఉంది ఫ్రెండ్స్. నేను డీటెయిల్ నోటిఫికేషన్లో చెప్పినప్పుడు ఎంత ఫీ అమౌంట్ పే చేయాలో కూడా క్లియర్గా చెప్పాను, ఒకసారి చూడండి. అలాగే మ్యారిటల్ స్టేటస్, మ్యారీడా, అన్మ్యారీడా, సింగిలా రాయండి. మీ నేషనాలిటీ అయితే రాయండి ఫ్రెండ్స్, అంటే ఇండియన్ అయితే రాయండి. స్టేట్ ఆఫ్ డొమిసైల్ అంటే మీరు ఏ స్టేట్కి సంబంధించిన వాళ్ళు రాయండి. మీ రిలీజియన్ అయితే ఇక్కడ మెన్షన్ చేయండి. మీ కేటగిరీ జనరలా, ఎస్సీయా, ఎస్టీయా, ఓబీసీయా, ఈడబ్ల్యూఎస్ఏ, పీడబ్ల్యూ డిబిడిఆ, ఏ కేటగిరీ అయితే ఆ కేటగిరీ అయితే మెన్షన్ చేయండి. ఇఫ్ ద అప్లికెంట్ ఈజ్ అప్లయింగ్ ఫర్ ద పోస్ట్ అండర్ పీడబ్ల్యూబీడి, ద ఫాలోయింగ్ రిలవెంట్ పర్టికులర్స్ మస్ట్ బీ మెన్షన్డ్. సో ఈ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఎవరైనా ఫిజికల్ హ్యాండిక్యాప్ ఉంటే వాళ్ళు ఈ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయండి. పర్మనెంట్ అడ్రస్, పిన్ కోడ్ అయితే మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. అలాగే అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్స్, సో మీ ప్రజెంట్ అడ్రస్, పోస్టల్ అడ్రస్ అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేయండి. అకాడమిక్ రికార్డ్, సో అటాచ్ అడిషనల్ షీట్ ఇఫ్ రిక్వైర్డ్. సో అకాడమిక్ రికార్డ్ అంటే ఫ్రెండ్స్ మీరు ఎక్కడెక్కడ చదివారు, మీ ఎస్ఎస్సి ఎక్కడ కంప్లీట్ చేశారు, మీ ఇంటర్మీడియట్, బ్యాచిలర్ డిగ్రీ, మీ మాస్టర్ డిగ్రీ, ఎనీ అదర్ డిగ్రీ, టెక్నికల్ క్వాలిఫికేషన్స్, అవన్నీ మెన్షన్ చేయండి. యూజీసీ, సిఎస్ఆర్ నెట్, డేట్ ఆఫ్ ఇయర్ ఆఫ్ క్వాలిఫికేషన్, ఎప్పుడు క్వాలిఫై అయ్యారో మెన్షన్ చేయండి ఫ్రెండ్స్, ఒకవేళ క్వాలిఫై అయితే. ఒకవేళ క్వాలిఫై కాకపోతే నాట్ క్వాలిఫైడ్ అయితే మెన్షన్ చేయండి. యూజీసీ జేఆర్ఎఫ్ డేట్ అండ్ ఇయర్ ఆఫ్ క్వాలిఫికేషన్, సో సెలెక్ట్ ఎస్ఈటీ, సో స్టేట్ లెవెల్ ఎలిజిబిలిటీ టెస్ట్ క్వాలిఫై అయితే అది రాయండి. ఆ డేట్ ఆఫ్ ఇయర్ ఆఫ్ క్వాలిఫికేషన్ ఎప్పుడు క్లియర్ చేశారో రాయండి. నేమ్ ఆఫ్ ద స్టేట్, ఏ స్టేట్కి సంబంధించిన సెట్ ఆర్ సెలెక్ట్ క్లియర్ చేశారో రాయండి. సో ఇవన్నీ అడిషనల్ క్వాలిఫికేషన్ ఫ్రెండ్స్ మీరు ఉంటే తప్పకుండా మెన్షన్ చేయండి. అలాగే టోటల్ పీరియడ్ ఆఫ్ టీచింగ్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్, మీకు ఎప్పుడైనా టీచింగ్ కానీ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్ ఉంటే అది మెన్షన్ చేయండి. ఏ యూనివర్సిటీలో, ఏ ఇన్స్టిట్యూషన్లో చేశారు, ఏ డిజిగ్నేషన్ మీకుంది, నేచర్ ఆఫ్ ద పోస్ట్, సో మీరు టెంపరీయా, పర్మనెంటా, డీటెయిల్స్ ఆఫ్ ఎమోల్మెంట్స్ అయితే రాయండి. స్కేల్ ఆఫ్ ద పే ఎంత ఎంత రాయండి ఫ్రెండ్స్, ఆ డీటెయిల్స్ అన్నీ మెన్షన్ చేయండి. సో మీరు ఎంత ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది, ఎక్కడి నుంచి ఇప్పుడు ఒక పనిచేశారు, సో వాటికి సంబంధించిన ప్రూఫ్స్ అన్నీ ఇంక్లూడ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్.
సో మెన్షన్ చేస్తే సరిపోదు, ప్రూఫ్స్ కంపల్సరిగా అయితే పెట్టాలి. ప్రజెంట్ పొజిషన్, ఒకవేళ మీరు ప్రజెంట్గా జాబ్ చేస్తున్నట్లయితే ఆ జాబ్ యొక్క డీటెయిల్స్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఒకవేళ మీరు జాబ్ చేయకపోతే సో ప్రజెంట్ పొజిషన్ దగ్గర అయితే వచ్చేసి నాట్ అప్లికేబుల్ అని మెన్షన్ చేయండి. ప్రజెంట్ స్కేల్ ఆఫ్ పే, సో ఒకవేళ మీరు ప్రజెంట్గా జాబ్ చేస్తుంటే ఎంత అమౌంట్ పే స్కేల్ డ్రాన్ చేస్తున్నారు, సో వాటికి సంబంధించిన ప్రూఫ్స్ అయితే మీరు అయితే అటాచ్ అయితే చేయాల్సింది ఉంటుంది. అంటే పే స్లిప్స్ అయితే అటాచ్ అయితే చేయాలి. నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్, మీ కంప్యూటర్ అప్లికేషన్లో డిప్లొమా కానీ ఏమన్నా అదర్ రిలేటెడ్ ఉంటే మాత్రం, సర్టిఫికేట్ కోర్సులు చేసి ఉంటే మాత్రం ఆ డీటెయిల్స్ మెన్షన్ చేయండి. ఆపరేటింగ్ సిస్టమ్స్ కానీ, కొంతమంది జావా నేర్చుకుంటారు కదా ఫ్రెండ్స్, అలా నేర్చుకున్న వాళ్ళు కంపల్సరీగా నేర్చుకున్న డీటెయిల్స్, సో డేట్ అండ్ ఇయర్లు ఎప్పుడు నేర్చుకున్నారు, ఎంత గ్రేడ్ అయితే ఉంది, దానికి సంబంధించిన ప్రూఫ్స్ అయితే ఎంటర్ చేయండి. సో మీరైతే అటాచ్ చేయాలి ఫ్రెండ్స్. టైప్ రైటింగ్ అయితే వచ్చేసి మీకు ఇంగ్లీష్ తెలుగులో ఎంత టైప్ రైటింగ్ లోయర్ గ్రేడా హయ్యర్ గ్రేడా, అలాగే హిందీలో లోయర్ గ్రేడా హయ్యర్ గ్రేడా, దానికి సంబంధించిన ప్రూఫ్స్ అయితే అటాచ్ చేయండి. అలాగే స్టెనోగ్రఫీలో అయితే వచ్చేసి ఇంగ్లీష్ అండ్ హిందీ, సో ఇంగ్లీష్ స్టెనోగ్రఫీలో లోయరా హయ్యరా, వర్డ్స్ పర్ మినిట్ ఎంత రాయండి. హిందీలో అయితే వచ్చేసి లోయరా హయ్యరా, వర్డ్స్ పర్ మినిట్ ఎంత టైప్ చేస్తారో అది మెన్షన్ చేయండి. దానికి సంబంధించిన ప్రూఫ్స్ అయితే అటాచ్ చేయండి. డ్రైవింగ్ లైసెన్స్ అయితే వచ్చేసి పర్మనెంటా, కమర్షియలా, ఇంటర్నేషనల్ పర్మిట్ ఉందా, ఏముంటే అవి మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. డేట్ ఆఫ్ ఇష్యూ, వ్యాలిడ్ డేట్, సో మీకు సంబంధించిన లైట్ వెహికల్స్, మీడియం హెవీ వెహికల్స్ సంబంధించినవి, వాటి ప్రూఫ్స్ అయితే అటాచ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఎక్స్పీరియన్స్ ఆఫ్ డ్రైవింగ్ లైసెన్స్ ఇన్ ఎనీ ఆర్గనైజేషన్ ఇన్స్టిట్యూషన్, సో మీరు ఎప్పుడన్నా ఏదైనా ఆర్గనైజేషన్కి సంబంధించిన వెహికల్స్ డ్రైవ్ చేసినట్లయితే ఆ డ్రైవింగ్ ఇన్ఫర్మేషన్ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేయండి ఫ్రెండ్స్. స్టేట్ వెదర్ ద క్యాండిడేట్ హ్యాస్ బీన్ ఎనీ టైం, మీరు ఎప్పుడైనా డిస్మిస్ అయ్యారా, రిమూవ్ అయ్యారా, టర్మినేట్ అయ్యారా, క్రిమినల్ కోర్టులో మీకు ఇక్కడ కేసులు ఉన్నాయా, మీ మీద ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ అయితే ఉందా, వీటన్నిటికీ అయితే జనరల్ పీపుల్ అయితే నో అని పెట్టండి ఫ్రెండ్స్. ఇన్ కేస్ ఆఫ్ బై ఛాన్స్ ఎవరికన్నా ఉంటే మాత్రం సో ఎందుకు ఉన్నదో కూడా మెన్షన్ చేయండి. సో ప్రజెంట్ బేసిక్ పే అలవెన్సెస్, సో స్టేట్ సపరేట్లీ, సో ఇవన్నీ ప్రజెంట్ ఎవరైతే జాబ్ చేస్తున్నారో వాళ్ళు రాయండి. మిగతా వాళ్ళైతే నాట్ అప్లికేబుల్ అని అయితే మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. నాలెడ్జ్ ఆఫ్ లాంగ్వేజెస్, మీకు ఈ లాంగ్వేజెస్లో స్పీక్ అండ్ రీడ్ అండ్ రైట్, చదవడం రాయడం వచ్చా అని అయితే అడుగుతున్నారు, సో మాట్లాడడం వచ్చానైతే అడుగుతున్నారు ఫ్రెండ్స్. చదవడం రాయడం మాట్లాడడం ఈ మూడు వచ్చినట్లయితే మాత్రం టిక్ బాక్స్లో టిక్ కొట్టండి. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మీరు తెలుగు చదవడం రాదు అనుకుంటే మాత్రం నో అనైతే పెట్టండి ఫ్రెండ్స్. వీటన్నిటికీ స్పీక్ అయితే ఎస్ అని పెట్టండి, రైట్ కూడా ఎస్ అని పెట్టండి, ఏ వస్తే అవి పెట్టండి. ఫారిన్ లాంగ్వేజ్ ఏమైనా వస్తే అవి మెన్షన్ చేయండి, లేకపోతే నాట్ అప్లికబుల్ అని అయితే రాసేయండి ఇక్కడ. అలాగే ఆర్ యూ విల్లింగ్ టు యాక్సెప్ట్ ద మినిమమ్ ఆఫ్ ద స్కేల్, సో మీరు మినిమమ్ ఆఫ్ ద స్కేల్ యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉన్నారా, ఒకవేళ రెడీగా లేకపోతే ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, సో ఆ ఎక్స్పెక్ట్ చేసినందుకు మీరు రీజన్ ఇవ్వాలి సార్, సో అండ్ సో నేను ఇంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, సో ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కూడా రాండి, సో నాకు ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది రిలవెంట్ ఫీల్డ్లో, సో మీరు ఇచ్చే శాలరీ తక్కువ, అలా మీరైతే మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. జస్టిఫై చేయాలి మనం, సో ఇఫ్ అపాయింటెడ్ హౌ మచ్ టైం రిక్వైర్డ్, సో మీరు ఒకవేళ అపాయింట్మెంట్ వస్తే ఎన్ని టైంలో జాయిన్ అవుతారు, అంటే 1 మంత్లో జాయిన్ అవుతారా, ఇమీడియట్గా జాయిన్ అవుతారా, సో ఇక్కడ మెన్షన్ చేయండి. వెదర్ అప్లైడ్ ఫర్ ఎనీ పోస్ట్ ఇన్ దిస్ యూనివర్సిటీ బిఫోర్, ఎప్పుడన్నా ఈ యూనివర్సిటీలో ఆ పోస్ట్ అప్లై చేశారా అంటే సో ఎస్ అయితే ఎస్, లేకపోతే ఇదే ఫస్ట్ టైం అయితే మాత్రం ఫస్ట్ టైం అప్లయింగ్ అని అయితే రాయండి. ఎనీ అదర్ రిలెవెంట్ ఇన్ఫర్మేషన్ విచ్ ఈస్ నాట్ కవర్డ్ అబోవ్, సో ఏదైనా ఇన్ఫర్మేషన్ పైన కవర్ అవ్వకపోతే ఇక్కడ మీరు మెన్షన్ చేయండి. రిఫరెన్సెస్ అయితే వచ్చేసి కంపల్సరీగా ఇక్కడ 3% రిఫరెన్స్ అయితే ఇవ్వాలి, సో ఈ రిఫరెన్స్ అయితే వచ్చేసి మీరు హయ్యర్ అథారిటీ ఒకవేళ జాబ్ చేస్తున్న వాళ్ళైతే మీ హయ్యర్ ప్రొఫెషనల్ హయ్యర్ అథారిటీ వాళ్ళ ఫైల్ అయితే ఇవ్వచ్చు, అలాగే ఒకవేళ మీరు స్టూడెంట్స్ అయితే మాత్రం మీ ప్రొఫెసర్స్ కానీ హయ్యర్ టీచింగ్లో కానీ ఎప్పుడైనా ప్రొఫెసర్స్ ప్రిన్సిపాల్స్ ఉంటారు కదా ఫ్రెండ్స్, వాళ్ళది కూడా ఇవ్వచ్చు, లేదా ప్రైవేట్ ఆర్గనైజేషన్స్లో హయ్యర్గానే ఇవ్వచ్చు, లేదా గవర్నమెంట్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళది కూడా ఇవ్వచ్చు. బట్ మీరు ఎవరిది ఇచ్చినా ఫ్రెండ్స్ వాళ్ళకైతే ఇన్ఫామ్ చేయండి, సో వాళ్ళ యొక్క డిజిగ్నేషను, అడ్రస్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఇవన్నీ అయితే మెన్షన్ చేయాలి. ఇక్కడ డిక్లరేషన్ దగ్గర అయితే వచ్చేసి క్రిమినల్ కోర్టులు కానీ కేఎల్ ఫైల్స్ కానీ ఏమైనా ఎఫ్ఐఆర్ ఫైల్ అయితే ఉన్నాయో అడుగుతున్నారు ఫ్రెండ్స్, సో వీటికి కూడా నో అని అయితే పెట్టండి. సో సిగ్నేచర్ ఆఫ్ ద అప్లికెంట్, ప్లేసు, డేట్ అయితే మెన్షన్ చేయండి. అలాగే డీటెయిల్స్ ఆఫ్ ఎన్క్లోజర్స్, అంటే ఇప్పుడు మీరు పైన ఇచ్చిన వాటిలో ఏమేమి మీరు మీ దగ్గర ఉన్నాయి, మీ ఎస్ఎస్సి, ఇంటర్మీడియట్ డిగ్రీ, పీజీ, పిహెచ్డియా, లేకపోతే మీరు ఏమైనా కంప్యూటర్ కోర్సు నేర్చుకున్నారా, మీకు టైప్ రైటింగ్ వచ్చా, స్టెనోగ్రఫీ సంబంధించిన వచ్చా, అవన్నీ వస్తే అవన్నీ ఇక్కడ ఎంటర్ చేయండి. సో ఈ సర్టిఫికేట్ నేను అప్లోడ్ చేస్తున్నాను, ఎంటర్ పంపిస్తున్నాను అనేసి. సో ఇది ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే వచ్చేసి ఎండోర్స్మెంట్ ఆఫ్ ద ప్రజెంట్ ఎంప్లాయర్, ఒకవేళ ఎప్పుడన్నా ప్రజెంట్ వర్క్ జాబ్ చేస్తున్నట్టయితే మాత్రం వాళ్ళకి ఎండోర్స్మెంట్ ఫ్రెండ్స్, సో అందరికైతే అవసరం లేదు. సో అపెండిక్స్ ఫర్ ద అప్లికేషన్ ఫామ్, సో మళ్ళీ ఇక్కడ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ నెంబర్, నేమ్ ఆఫ్ ద పోస్ట్, నేమ్ ఆఫ్ ద అప్లికెంట్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్ అయితే రాయండి. సో మీరు ఏ కేటగిరీ సంబంధించిన వాళ్ళు, మీ రిలేషన్ ఏంటి, ఇక్కడ ప్రజెంట్ పొజిషన్ ఏంటి,
ఒకవేళ జాబ్ చేస్తుంటే అది క్వాలిఫికేషన్ అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేయండి ఫ్రెండ్స్. టీచింగ్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే ఎనీ అదర్ ఇన్ఫర్మేషన్ ఉంటే ఇక్కడ రాయండి. సో సిగ్నేచర్ విత్ డేట్ అయితే రాయండి, ఇక్కడ మెన్షన్ అయితే చేయండి ఫ్రెండ్స్. క్యాండిడేట్స్ ఇదైతే ఆఫీస్ యూజ్ అని చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. ఎక్నాలజ్మెంట్ ఫ్రెండ్స్, ఎక్నాలజ్మెంట్ అంటే ఫ్రెండ్స్ మీరు ఒకవేళ బై హ్యాండ్ ఇచ్చినట్లయితే మాత్రం, సో ఇది సెక్యూరిటీ గార్డ్ నుంచి ఎక్నాలజ్మెంట్ అయితే తీసుకోండి. సో అండ్ సో డేట్ రోజున నేను అప్లికేషన్ ఫామ్ అయితే ఇచ్చాను అని చెప్పేసి సిగ్నేచర్ ఆఫ్ ద రిసీవర్, ఆ రిసీవర్ యొక్క పర్సన్ నేమ్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్, సిగ్నేచర్ తీసుకోండి. సో నేను వాళ్ళకి ఇచ్చాను అనేసి సో 10:30 నుంచి 5 PM లోపల అయితే వెళ్ళైతే ఇవ్వాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇది అప్లికేషన్ ఫామ్ డీటెయిల్గా. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు నేను పోస్టల్ అడ్రస్ కూడా క్లియర్ అయితే చూపిస్తాను చూడండి. ఎవరికి పంపించాలంటే ద రిజిస్టార్ ద ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజ్ యూనివర్సిటీ నియర్ థార్నాక హైదరాబాద్ 5007 తెలంగాణ ఇండియా, ఈ అడ్రస్కి అయితే పంపించాల్సి అయితే ఉంటుంది మీ అప్లికేషన్ ఫామ్ని. అలాగే అప్లికేషన్ ఫీ అయితే వచ్చేసి ఎంత అమౌంట్ ఫీ పే చేయాలి అంటే సో 1000 రూపీస్ అయితే పే చేయాలి. క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు జనరల్ క్యాండిడేట్స్ ఉంటే, ఓబీసీ అండ్ థర్డ్ జెండర్ వాళ్ళు ఉంటే 300 రూపీస్ పే చేయాలి. ఎస్సీ ఎస్టీ PWBD అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ కేటగిరీ వాళ్ళకైతే ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే లేదు ఫ్రెండ్స్. ఎవరి పేరు మీద డీడీ తీయాల్సింది ఉంది అంటే ద రిజిస్టర్ ఈఎఫ్ఎల్ యూనివర్సిటీ హైదరాబాద్ ఈ నేషనలైజ్డ్ ఎనీ నేషనలైజ్డ్ బ్యాంక్లోకి వెళ్ళి ఈ పేరు మీద మీరైతే డీడీ అయితే తీయాల్సి అయితే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ డీటెయిల్ నోటిఫికేషన్ అండ్ ఎలా అప్లై చేయాలి అని మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో తెలియచేయండి, మేము తప్పకుండా రిప్లై అయితే ఇస్తాము. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అబ్బా.